नमस्कार सिटी तेलंगाना वार्ताल की स्वागत ना पेर ममसा वार्ताल मुंदुगा मुख्यांशालु चूद्दां मंचिर्याल कलेक्टर कार्यालयंलो कम्युनिटी पीपल पै अवगाहन अर्हत गल प्रति ओक्करु ओटु हक्कु विनियोगिंचुकोवालन्न कलेक्टर बदावत संतोष चिन्नूर नियोजकवर्गं जयपूर मंडलंलो कांग्रेस एन्निकल प्रचारं बाल्क सुमन इसुक तंदा चेसी 1000 कोट्लु संपादिंचाडन्न गड्डं विवेक वेंकट स्वामी నిజాయితీని చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు బస్సులో మర్చిపోయిన బంగారం బాధితులకు అప్పగింత మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ బదవ సంతోష్ కోరారు. నస్పర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో కమ్యూనిటీ పీపుల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కుతో దేశ స్థితిగతులు మార్చవచ్చని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఓటర్లు ఎవరి ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. జిల్లాలోని ట్రాన్స్జెండర్లు సెక్స్ వర్కర్లు హెచ్ఐవి పాజిటివ్ బాధితులు ఓటుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మంచిర్యాల జిల్లాలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య స్నేహ సొసైటీ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్నేహ ఐటీ ప్రాజెక్టు ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అన్ని ఎగ్జిక్యూటివ్లు నాకు 3-4 ఎగ్జిక్యూటివ్లు వచ్చారంట మాకు తెలియదు. వాళ్ళందరికీ కూడా మాకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్ గురించి మాకు పిలవటం జరిగింది. మాకైతే ట్రాన్స్జెండర్స్ అంటేనే ఫస్ట్ మేము సమాజానికి చాలా దూరమైన మా జీవన ఉపాధి కాబట్టి ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఓటర్కు రావటం మా కమ్యూనిటీకి మా అది మాకు చాలా సంతోషమైన విషయం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే ప్రతి ఓటు ఇంపార్టెంట్ ప్రతి ఓటు కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మన దేశ ప్రతి ఒక్కరికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సైడ్ నుంచి మీరు ఎటువంటి ప్రలోభాలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా కాకుండా ఉపయోగాలతో ఏం కళ్ళు ఉన్నా సరే ఏమున్నా సరే ఎక్కువ టైం తీసుకోము. మీకు ఎక్కువ అన్ని కూడా అక్కడ అటెండ్ చేయడం జరిగింది. వచ్చి ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ లో మీ ఓటర్ మీరు వినియోగించుకున్న తర్వాత మాకు ఆ పనులు మనం చేసుకోవచ్చు. అంతేకాని మన చెల్లుంది నేను వెళ్ళిపోతాను ఓటేను నాకు కార్డు వచ్చింది వెళ్ళిపోతాను అట్లా ఆలోచించవచ్చు. ఖచ్చితంగా కూడా మీ ఓటర్ వినియోగించుకోవాలి. అప్పుడే రేపు మీకు మీరు లీడర్ మెసేజ్ ఇస్తారు మీకు మెసేజ్ కూడా అది లీడర్ మనకి ఏ మాత్రం ఏ లీడర్ మంచి చేస్తారు అనేది కూడా మన సైడ్ కూడా మనం చేసుకుంటారు రావడం కాబట్టి అందరికీ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి నవంబర్ 30 మనకి ఓటింగ్ డే కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా వచ్చి మీకు ఓటర్కు వినియోగించుకోవాలి. ఓకే. జైపూర్ మండలంలోని పలు గ్రామాల్లో చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వ ముదిగుంట మిట్టపల్లి కాన్కూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల ఇన్ఛార్జ్ ఎలగల పోషం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి వివేక్ వెంకటస్వామి విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివేక్ వెంకటస్వామి వివరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని ఆ సభలో జై కాంగ్రెస్ జై వివేక్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అధిచనువుతో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అహంకారపూరితమైన ప్రదర్శనలతో ప్రజల ప్రజా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 70,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించడంలో విఫలమయ్యారని తెలిపారు. అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? బాల్క సుమన్ కి ఈ కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తారని చెప్పి ఈ అప్పుల తెలంగాణ చెప్పి వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు. కాళేశ్వరంలోనే 70,000 కోట్ల కుంభకోణం మిషన్ పగిలింది. ఇప్పుడే నేను చాలా ఆశ్చర్యపడిపోయినా. యాక్చువల్లీ అన్ని గ్రామాలు తిరుగుతుంటే అన్ని చోట్ల కూడా ఇదే కంప్లైంట్. సార్ మాకు నీళ్ళు లేవు, మిషన్ పగిలింది, నడుస్తలేదు అంటే ఆయన 80,000 కోట్ల రూపాయలు ఎన్ని 80,000 కోట్ల రూపాయలు మిషన్ పగిలిందో ఖర్చు పెట్టాడు. ఎట్లా ఖర్చు పెట్టిండు? ఆ కాంట్రాక్టర్ దగ్గర పాత పైపులు అన్ని కూడా పెయింట్ చేసి కొత్త పైపులు అని చెప్పి కమిషన్లు దొరుకుతుంది కేసీఆర్. అయితే ఆ కాంట్రాక్టర్ కూడా ఏం లాభం లేకుండా ఎట్లా చేస్తాడు? మస్తు సంపాదిస్తాడు. ఆయన ఇప్పుడు మన దేశంలో 7వ స్థానంలో ధనికుడు అన్నమాట. అంటే ఈ ధనికుడు ఎవరు చేసింది అన్నను? కేసీఆర్ కమిషన్లు దోచుకొని ఇద్దరు సగం సగం చేసుకొని దోచుకున్నారు. అయితే బాల్క సుమన్ కూడా ఏమనుకున్నాడు, అరే ఆయన సంపాదించేటప్పుడు నేను ప్రజలు మభపెట్టి నేను కూడా సంపాదిస్తా అని చెప్పి ఇసుకే దందలం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినారు కదా, ఇక్కడ మన చెన్నూరు గ్రామంలో రోజు 300-400 లారీలు ఇసుకే దంద చేస్తున్నారు. ఆ ఇసుకే దంద వలన మన రోడ్లన్నీ పాడైపోయినాయి. ఒక్క పైసా రోడ్ మీద కూడా పెట్టాడు. ఇప్పుడు ఇసుకే తీసినప్పుడు చట్టం ప్రకారంగా పన్ను కట్టాలి. ఆ పన్ను కడితే ఆ పన్ను పైసలతోని మన గ్రామంని మనం అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఒక్క పైస వచ్చేట అన్ని ఎక్కడ పోయినాయి? బాల్క సుమన్ జోబులో పోయినాయి. ఆ సూట్ కేసు ఉండే కదా 100 కేసులు అని చెప్పి ఆ 100 ఆ కేసులో ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఎన్ని వేల కోట్లు? 1,000. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా? మన పైసలు. ఆర్టీసీ సిబ్బంది తన నిజాయితీని చాటుకున్నారు. బస్సులో మర్చిపోయిన బంగారంను బాధితులకు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. బస్సులో బాధితుడు పోగొట్టుకున్న నగదును అప్పగించిన ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ముజీనుద్దీన్, కండక్టర్ విఠల్, లక్షటిపేట బస్టాండ్ ట్రాఫిక్ గైడ్ రవీందర్ నిజాయితీని చాటుకున్నారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం కరీంనగర్ బస్టాండ్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కరీంనగర్లో ఎక్కిన లక్షటిపేట సాదిక్ కుటుంబ సభ్యులు బస్సు ఎక్కారు. లక్షటిపేట బస్టాండ్కు బస్సు చేరుకోగానే దిగి వెళ్ళిపోయారు. వారు అందులో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్లారు. వారు ఇంటికి వెళ్ళాక చూస్తే హ్యాండ్ బ్యాగ్ లేదు అని చూసుకొని లక్షటిపేట బస్టాండ్లో విధులు ట్రాఫిక్ గైడ్గా నిర్వహిస్తున్న రవీందర్కు బాధితులు గోడు చెప్పుకోగా తాను చాకచక్యంగా కండక్టర్కు ఫోన్ చేయగా బస్సులో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారు, చూడమని చెప్పారు. బస్సులో వెతికిన కండక్టర్ బ్యాగ్ ఉందని చెప్పగా బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ హ్యాండ్ బ్యాగ్లో సుమారు 5 తులాల బంగారం ఉండటం విశేషం. ఆ బంగారు ఆభరణాలు బాధితుడు కుటుంబ సభ్యులకు అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నాడు. అలాగే రవీందర్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయాణం సుఖముఖమని, సురక్షితమని, ప్రయాణికుల విలువైన లగేజీని మరింత భద్రంగా చేరుస్తామని తెలిపారు. మరియు ప్రెస్ వాళ్లకు నా కృతజ్ఞతలు. నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, సాదిక్ అనే అమ్మాయి కరీంనగర్ నుండి ఆదిలాబాద్ బస్సులో ప్రయాణం చేస్తూ 3 గంటలకు నిన్న దిగినది. పోయిన తర్వాత ఆమె బ్యాగు చెక్ చేస్తే లేదు. మళ్ళీ నాకు వచ్చి ఫిర్యాదు చేస్తే నేను సదరు ఎంక్వైరీతో చాకచక్యంగా మా కండక్టర్ గారి నంబర్ తీసుకొని ఇన్ఫర్మేషన్ చేస్తే తను జాగ్రత్తగా చూసి పక్కకు పెట్టి డిపో గారి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డిఎం గారి ఆజ్ఞానుసారం తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. దానికి కావలసిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. మాస్టర్ వందనాలు. మా అమ్మాయి కరీంనగర్ నుంచి వెళ్ళింది, లక్షటిపేటలో దిగింది, బంగారం మర్చిపోయింది. విట్టలన్నా దేవుడు చల్లగా ఉంచా. మా రవి అన్న లక్షటిపేట కంట్రోలర్, దేవుడు వందేళ్ళు కాపాడు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. నా గోల్డ్ నాకు ఇప్పించినందుకు ఇద్దరికి రుణపడి ఉంటున్నా. సమస్యకి చాలా హ్యాపీ. బయలుదేరినాను.
బస్ నెంబర్ 1971 బస్ నెంబర్లో ఇద్దరు ప్యాసింజర్ ప్రయాణికులు కరీంనగర్లో ఎక్కి లక్షెట్పేటలో బ్యాగ్ మర్చిపోయి దిగిపోయినారు. అది నాకు దొరికినది కావున వారికి అప్పగించడం జరిగింది. అప్పగించినందుకు ఆ ప్రయాణికులు నాకు సన్మానం చేసి గొప్పగా ఆదరించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమసాగరావు అన్నారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమసాగరావు అన్నారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని కాసిపేట, వెలగనూర్, నంబాల, గూడెం గ్రామాల్లో మేళ తాళాల సందడి నడుమ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలతో మమేకమై సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను వివరించారు. అనంతరం చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అని అభ్యర్థించారు. కాసిపేట మొదలుపెట్టి కాసిపేట, వెలుగును, నంబాలకు వచ్చిన ఇంకా గూడెముడు కనిపించింది. మొన్న కూడా నిన్న ఒక 5 గ్రామాలు చేసినాం. లక్ష్మీకాంతాపూరు, ద్వారకా, ధర్మరావుపేట, కొండాపూరు, అదేవిధంగా పెద్దంపేట, ఇవన్నీ గ్రామాలు చూస్తే ఇదేదో ఓట్ల కోసం వచ్చినట్టు లేదు. ఊరు ఊరంతా కదిలేస్తాను. పాపం అక్క చెల్లెలను బొట్టు పెట్టి మంగళారతులు ఇచ్చి అన్నదమ్ములు ఎంబడి మొత్తం కిలోమీటర్ నడిపించుకున్నాడు. తీసుకొచ్చి వాళ్ళది గెలిచినాక చేయొచ్చు రాళ్ళెక్కున్నాయి, కానీ ఎక్కడ కూడా ఏదో ఎన్నికలు రాళ్ళెక్కలేదు. మొత్తం ఊళ్ళకులు వన్ సైడ్ అయిపోయినాయి. ఇక్కడ దండపిల్ల వాళ్ళకు ఖచ్చితంగా 1000 వస్తే అవి కూడా రావట్లేదు. వాళ్ళు కూడా ఎత్తిపోయారు. ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడిపే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంచిగా నేర్పుతున్నాం. రాష్ట్రంలో కూడా 75 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నా అక్క జిల్లాకి ఏదైతే గ్యారంటీ పార్టీ ఇచ్చామో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చేసి కాంగ్రెస్ పార్టీ అవుతుంది. చెన్ను నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజల బాధలన్నీ తీరుతాయని మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వివేక్ సతీమణి, గడ్డం సరోజ పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి గెలిస్తే మీ బాధలన్నీ తీరుతాయని వివేక్ వెంకటస్వామి సతీమణి గడ్డం సరోజ స్థానికులను ఓదార్చారు. సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలోని 20 వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రజలను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వారి బాధలు ఆమెకు చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇక పేదల కష్టాలు అన్నీ తీరుతాయని సూచించారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ప్రతి పేదవాని కష్టం తీరుతుందని అన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే అయిన బాల్క సుమన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని మండిపడ్డారు. కేవలం ఒక 2 జతల బట్టలతో వచ్చిన సుమన్ ఈరోజు 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడని పేర్కొన్నారు. 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతగా ప్రజలు కష్టపడ్డారో బాధపడ్డారో చెప్తున్నారు. భూములు లేక, ఇండ్లు లేక, నీళ్లు లేక, సరైన రోడ్లు లేక మాట్లాడదామంటే, కనీసం మాట్లాడాలంటే ఆ హక్కు కూడా ఈరోజు దోచుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి. ఎవరైనా నోరెత్తి మాకు కష్టం ఉంది, లేకపోతే మిమ్మల్ని వచ్చి కలుస్తామన్న ఒక్క మనిషిని కూడా కలిసింది లేదు, ఒకళ్ళని మాట్లాడనిచ్చింది లేదు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళను తిట్టుడు, కొట్టుడు, లేకుంటే కేసులేసి జైల్లో పెడతా కొడుక అనే రోజులు ఈనాడు మనం చూస్తున్నాము. ఈ సుమన్ చేసే రాక్షస చర్యలను అరిగట్టే టైం ఎంతైనా దగ్గర పడిందని మీ అందరికీ నేను చెప్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాటికి కూడా ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లే మాకు ఉన్నాయి, ఆ భరోసానే ఉంది. ఈనాటికి కూడా మళ్ళా తిరిగి భారీ మెజారిటీతో కాంగ్రెస్నే గెలిపించుకొని మళ్ళీ మంచి రోజులు చూస్తామని ప్రజలందరూ వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మనం ఇంత 1200 మంది స్టూడెంట్స్ కొట్లాడి, ఈ నంబర్ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, మనకు రికార్డులోకి వచ్చినది 1200 మాత్రమే, మీరందరూ కలిసి తెలంగాణ కోసం కొట్లాడి మనం తెలంగాణ సాధించుకున్నది బంగారు తెలంగాణ అవుతుందని ఎప్పుడైతే కేసీఆర్ చెప్పిండో అందరం నమ్మి ముందుకొచ్చినాము. కానీ భారీగా మోసపోయినాం అందరం కలిసి. బంగారం తెలంగాణ కాదు కదా, బుగ్గిపాలు చేసిండు, ఉన్నది కూడా మొత్తం సత్యనాశ చేసుకున్నాడు. ఒక్కటి కూడా డెవలప్మెంట్ లేదు, ఒక్కనాడు కూడా ప్రజలకు నేనున్నా అనే భరోసా లేదు. మళ్ళీ తిరిగి ఓటింగ్ టైంకి మా ముందుకు వస్తున్నారని చెప్తున్నారు, ఆ ముఖం కూడా లేదు. సుమన్ వస్తున్నాడు కానీ మేము వెళ్ళి కలుతామనే వారు అటు నుంచి అటు బండి తిప్పుకొని వెళ్ళిపోతున్నారని. ఆయనకు ముఖమే లేదు, ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మీ దగ్గర వచ్చి అడిగింది లేదు, చేసింది లేదు. ఈ 10 సంవత్సరాల్లో మేము పవర్లో లేకున్నా కూడా వివేక్ వెంకటస్వామి గారు ఆనాడు కాకా స్థాపించిన విశాఖ చారిటబుల్ ట్రస్ట్, అక్కడి నుంచి ఎన్నో స్కూళ్లకు బెంచీలు ఇచ్చినాము, బోర్వెల్ లేపించినాము,
మహిళలకు ఉపాధి కల్పించడానికి కుట్టు మిషన్లు పెట్టినాం, కుట్టు మిషన్ కేంద్రాలు కూడా పెట్టినాము. సో ఇట్లా ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం, మీ సేవలోనే ఉన్నాము, ఉంటాము ఇక ముందు కూడా. మీ ముందుకొచ్చి మీ అందరినీ ఇవాళ మీ విలువైన ఓటు కాంగ్రెస్కే వేసి చేతి గుర్తుని కాంగ్రెస్ని అత్యధిక మెజారిటీ. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సగ్గారావుకు మద్దతుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు మంచిర్యాల పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగారావుకు మద్దతుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. సోమవారం ఉదయం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ర్యాలీగా ప్రారంభమై ప్రధాన వీధుల మీదుగా ప్రేమ్ సాగారావు నివాసం వరకు చేరుకుంది. ఈ ర్యాలీలో పూర్వ విద్యార్థులు పంచదార అనిల్ కుమార్, హేమచందర్, విజయ్ కుమార్, వీటి ప్రసాద్, సిరిపురం రాజేశం, మద్దిశెట్టి సూరి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి సాగరన్న, మరి అనేక సంవత్సరాలు, దాదాపు 30-40 సంవత్సరాల క్రితం మా కాలేజీలో చదువుకున్న విద్యార్థులం అందరం మరి ఈరోజు సాగరన్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. మరి అన్నను గెలిపించాలన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో రాత్రి మెసేజ్ పెడితే హైదరాబాద్ నుంచి ఇట్లా సూరి, ఏజాజ్, వీటి శేఖర్ వరంగల్ నుంచి వచ్చారు. ఇలా చాలామంది స్టూడెంట్స్ మరి ఈరోజు వచ్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఇక్కడి వరకు ర్యాలీగా రావడం జరిగింది. దాదాపు 100 మంది స్వచ్ఛందంగా వెహికల్స్ తీసుకొని అన్నం మీద ప్రేమ చాటుకోవడం కొరకే ఇక్కడికి రావడం జరిగింది. విజయ్, మన సంఘం పూర్వ విద్యార్థుల యొక్క సంఘం నాయకులు టి విజయ్ గారి ఆధ్వర్యంలో మరి మేమంతా ఇప్పుడు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ, నేను కూడా ఒక కళాశాల మాజీ విద్యార్థినే. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈరోజు ప్రేమ్ సాగర్ స్నేహితులమైన మేమందరం, అంటే ఈ స్నేహితుల్లో పూర్వ విద్యార్థులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే దాదాపు 1975 నుండి ఎవరైతే విద్యార్థులు అతనితో కలిసిమెలిసి పెరిగినామో తిరిగినామో వాళ్ళందరము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్ని రకాల చిత్తశుద్ధిగా ఆ ప్రేమ్ సాగర్ గెలవాలి అని చెప్పేసి ఒక్క చిన్న పిలుపుతోనే ఈరోజు అందరం ఇక్కడికి వచ్చేసి పొద్దున 9 గంటలకు గ్యాదర్ అయిపోయి ఈరోజు వరకు ప్రేమ్ సాగర్ ఇంటి దాకా ఒక బైక్ ర్యాలీ తీయడం జరిగింది. గెలిపించాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులమైనటువంటి మేము జూనియర్స్ కూడా వారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఓటు వృధా చేయొద్దురా, ప్రేమ్ సాగర్ అన్నకు ఓటు వేయాలిరా. ప్రేమ్ సాగర్ అన్నకు ఓటు వేస్తే, ప్రేమ్ సాగర్ అన్న గెలిచి వేస్తే కష్టాలనేటి కానరావు, నష్టాలనేటి అసలే ఉండవు అని చెప్పేసి కూడా ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజానీకానికి మేము విద్యార్థులము, తర్వాత ఉద్యోగస్తులమైన మేమందరం అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తులు, మేధావులు కూడా ఇందులో ఈ గ్రూప్లో ఉన్నారు. కాబట్టి మా అందరి ఆకాంక్ష ఏంటంటే ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారిని గెలిపించి ఈ మంచిర్యాల డిస్టిక్ అనే దాన్ని అభివృద్ధి పంతలో నడపాలని చెప్పేసి కోరుతున్నాం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగారావు, ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు శంకర్రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలు అమలు చేసి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్ సాగారావు గెలుపుకు కృషి చేస్తామని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. కార్మికులు, రిటైర్డ్ కార్మికులు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి ప్రేమ్ సాగారావును గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు భీమ్రావు, ఏఐటీసీ నాయకులు కలీందర్ ఖాన్, వీరభద్రయ్య, బుస్కే సమ్మయ్య, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో గద్దరించే వరకు ఈ ప్రవాహం ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మొదలైన పోరాటం మంచిర్యాల నుంచి నస్ మంచిర్యాల అంటే నస్పూర్ గడ్డ నుంచి
ఖర్గే గారి మీటింగ్ ద్వారా ఒక ఉవ్వెత్తున లేచిన కెరటం ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించే వరకు ఈ పోరాటం ఆగదు. 30 తారీఖున జరిగే ఎన్నికలల్లో ధర్మయుద్ధం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ధర్మం గెలిపి ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఎప్పుడు చూసినా కూడా ధర్మమే గెలుస్తుంది. ఈ ఎన్నికల్లో వచ్చేది ధర్మం గెలిచి ధర్మం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 2 యూనియన్ నాయకులున్నారు. అందరి లక్ష్యం ఒకటే, ఏఐటీసీ వాళ్ళ లక్ష్యం కానీ, ఐఎన్టీసీ లక్ష్యం కానీ, సిపిఐ లక్ష్యం కానీ, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కానీ, అందరి లక్ష్యం ఒకటే, సింగరేణి సంస్థను కాపాడుకోవడం, సింగరేణి కార్మిక హక్కులను కాపాడుకోవడం, సింగరేణిలో కార్మికుల హక్కులను కాపాడుకోవడం. దురదృష్టవశాత్తు గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక పక్కనేమో ఢిల్లీలో పెట్టుబడిదారు ప్రభుత్వం, ఇక్కడ ఇంకొక రకమైన ఫ్యూడలో ఫాసిస్ట్ అంటున్నారు కదా, నియమంటూ నక్కలు, ఆ రకమైన ప్రభుత్వం. ఈ రెండు ఇద్దరి మధ్య అణచివేతల మధ్య సింగరేణి కార్మికులు, సింగరేణి సంస్థకు సంబంధించిన వాళ్ళు ఏ రకంగా నలిగిపోతుండ్రో ఈ 10 సంవత్సరాలుగా కళ్ళార చూసిన వాళ్ళకి ఎన్నికలు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో, 4 కేదాలు మాట్లాడతారు, ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికలకి కనబడతారు, కానీ ఇవన్నీ చేయకుండా సింగరేణి సంస్థల ఏదైతే నష్టం జరిగిందో, ఎందుకంటే మేము దాదాపు 50 సంవత్సరాల నుంచి 1969 నుంచి నాకు సింగరేణి గురించి తెలుసు. బెల్లంపల్లి చదువుకున్నప్పుడు ఒక సింగరేణి కార్మిక అంటే ఇట్లా కాలేజీకొని తిరిగి చూస్తూ అటువంటి గౌరవం ఉన్న సింగరేణి కార్మికులను ఇవాళ ఏ పరిస్థితి తీసుకొచ్చిందో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఇవాళ సింగరేణి సంస్థల రిటైర్మెంటు రిట్రెంచ్మెంటు తప్ప రిక్రూట్మెంట్ లేదు. ఓన్లీ రిటైర్ కావాలో లేకపోతే ఏదైనా మళ్ళీ తీసే కోపంలో తీసి పరిస్థితి తప్పితే కొత్త వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు. ఏమని అంటే అవుట్ సోర్సింగ్ అంటారు. ఇవాళ మిత్రులు చాలామంది మాట్లాడారు, సింగరేణి సంస్థ స్థాపించింది ఆదినం నిజాం వారసత్వం నుంచి భారత ప్రభుత్వంలో కలిసినప్పుడు తెలంగాణ, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు వాటాలు పంచుకొని 51-49 సాధన ఓటేసి అత్యధిక గెలిపించాలని చెప్పి అందరూ విజ్ఞప్తి. సురేఖ గారి సంకల్పాన్ని ఈ రోజు గృహిణిగా ఉన్నటువంటి కోల్పోయిన ప్రాంత మహిళలందరూ కూడా ఆలోచన యాచన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక కుటుంబాలు అలాగే రిటైర్మెంట్ కార్మికులు మీరంతా కూడా సురేఖమ్మ విన్నపాన్ని అప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని చేయి గుర్తులు ఓటేసి కోల్పోయిన ప్రాంతాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా సింగరేణి సంస్థను కాపాడుకుందాం, ప్రజా అభివృద్ధికి బాటలేద్దామని. మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథరావుకు మద్దతుగా ఆయన సతీమణి స్రవంతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథరావుకు మద్దతుగా ఆయన సతీమణి స్రవంతి ఎన్నికల ప్రచారం చేశారు. సోమవారం ఇంటింటికి వెళ్లి బీజేపీ అమలు చేయనున్న పథకాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ బీజేపీని గెలిపిస్తే 9 పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. రఘునాథరావుకు జనంలో సానుభూతి పెరిగిందని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడప గడప వెళ్ళి బీజేపీని గెలిపించాలని చెప్పేసి రఘునాథ్ గారికి అవకాశం ఏందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అందరినీ కూడా కోరడం జరుగుతుంది. అయితే ఇక్కడ వేంపల్లిలో వరదలు వచ్చినాయి, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగింది, చాలా నష్టపోయారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీని గురించి పట్టించుకొని ఏది ఎటువంటి మార్పు కూడా చేయలేదు. మళ్ళీ ఒకసారి వరదలు వస్తే ఇంకా తట్టుకునే పరిస్థితులు లేరు. ఇట్లాంటి నష్టపరిహారాలు ఏమీ చెల్లించకుండా దానికి మళ్ళీ ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా దాని గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇలా ప్రస్తుతం నడుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు స్థానిక నాయకుల మీద. అట్లాగే రానున్న ఎలక్షన్లో ఈ చక్కటి అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మంచి చదువుకున్న విద్యావంతుడు మంచి ఆలోచనలు చేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చిన రఘునాథ్ గారిని గెలిపించాలని చెప్పేసి మేము ఇంటింటా ప్రచారం చేస్తున్నాం. కేవలం మోడీ గారు ఇస్తున్న ఫండ్స్ నుంచే గ్రామ పంచాయతీలు అనేటివి మనుగడ సాగిస్తున్నాయి. ఇప్పటికీ యువకుడు, విద్యావంతుడు, వివేకం ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులున్న వ్యక్తి, ఖచ్చితంగా ఏది చెప్పినా చేసే వ్యక్తి, ఇప్పటికీ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు, సేవా కార్యక్రమాలు చేశారు. 5 సంవత్సరాలుగా తను ఒక క్యాండిడేట్ అని చెప్పి డిక్లేర్ కాకపోయినప్పటికీ కూడా
చాలా సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతో మందికి ఆదుకున్నారు, చాలా మందికి చదువు చెప్పించారు, ఎన్నో రకాలుగా అభివృద్ధి పనుల కోసం హామీలు ఇస్తున్నారు। రాష్ట్రంలో బహుజన రాజ్యం వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు। వికారాబాద్లో ఆయన రోడ్ షో నిర్వహించారు। ధనబలానికి జనబలానికి జరుగుతున్న పోరాటంలో జనబలం గెలవాలన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్। స్థానిక నేతల అసమర్థత వల్లే వికారాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందలేదని సవిత ఇంద్రారెడ్డి మహేందర్ రెడ్డిలపై మండిపడ్డారు। ఈ మధ్య వికారాబాద్లో ఎంపీ రంజిత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారంటూ చెవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై మండిపడ్డారు। మెడికల్ కాలేజీలు పౌల్ట్రీ ఫారాలు మీకు ఎక్కడి నుండి వచ్చాయి, మాకెందుకు రావటం లేదని ప్రశ్నించారు। బహుజనులు ఓట్లు వేస్తే మీరు గద్దెనెక్కి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించారు। ఆర్ఎస్పీ బహుజనుల తలరాత మారాలంటే రాష్ట్రంలో బహుజన రాజ్యం రావాలని అన్నారు। బహుజన రాజ్యం కోసం పోరాటం చేస్తున్న వికారాబాద్ బీఎస్పీ అభ్యర్థి క్రాంతి కుమార్ పై అక్రమంగా 3 కేసులు పెట్టారని అన్నారు। క్రాంతి కుమార్ మీద 3 కేసులు పెట్టి జైలుకు పంపించింది। ఏ పాపం చేసిండు ఆయన? నేను ఒక లీడర్ కావాలనుకున్నాడయ్యా। ఎందుకు మహేందర్ రెడ్డి కావాలన్నా లీడరు, నరేందర్ రెడ్డి కావాలన్నా రంజిత్ రెడ్డి కావాలన్నా కేసీఆర్ కావాలన్నా ఎన్టీఆర్ కావాలన్నా మా బిడ్డలు ఎందుకు కాకూడదు లీడర్? నేను ఎందుకు ప్రజల గురించి మాట్లాడుతున్నాను? ప్రజల గురించి ఎంత ఘోరం, కనీసం మెసేజ్ ఇస్తలేదు, పర్మిషన్ లేదు, భయపెట్టిస్తారు, పోలీసు వ్యవస్థతో వార్నింగ్ ఇప్పిస్తారు। చివరికి నేను సిర్పూర్ లో ఆ సిర్పూర్ ప్రాంత ప్రజలను విముక్తి చేయడం కోసం పోరాటం చేస్తుంటే నా మీద కూడా అక్రమంగా కేసు పెట్టింది దొంగలు। నేనంట 25,000 రూపాయల దొంగతనం చేసినంట, నేను ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేస్తున్నా నా కొడుకు, 300 మంది పేద బిడ్డలను మన ప్రచార రథసారథిగా మనను ఎరికాల నుండి నడిపిస్తూ మన భవిష్యత్ కోసం ముందుండాలి, రేపటి తరానికి మంచి మార్గదర్శకుడు ఉంటాడని మొదటిసారిగా వచ్చిన ప్రవీణ్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి విజయారి అన్న గారికి మొదటిసారి మాట్లాడవలసిందిగా। బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మెదక్ జిల్లా కొల్చార మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ పేర్కొన్నారు। నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే విజయభేరి సభకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా కొల్చారం మండల అధ్యక్షుడు నాగులవారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా సుమారు 4,000 మంది కార్యకర్తలతో కలిసి తరలివెళ్లారు। ముందుగా కొల్చారం మండల కేంద్రానికి అందరూ కార్యకర్తలు చేరుకొని అక్కడి నుండి ర్యాలీగా తరలివెళ్లారు। ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు। వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ డాక్టర్ కి తక్కువ, యాక్టర్ కి ఎక్కువ అని కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు। వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డాక్టర్ కి తక్కువ, యాక్టర్ కి ఎక్కువ అని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోమిన్పేట్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ప్రసాద్ కుమార్ ఇజ్రా చిట్టంపల్లిలో కబ్జాదారులకు తెలియకుండా బీఆర్ఎస్ నాయకులు భూమిని విక్రయించిన దాంట్లో ఎమ్మెల్యే ఆనంద్ హస్తం ఉందని ప్రసాద్ కుమార్ ఆరోపించారు। తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంబడే భూములు మీకు తిరిగి వచ్చేటట్లు చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు। కానీ ఈ మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే దాని వేరేలా కమ్మేశాడు। ఈ భూమి ఎవరిదంటే లజపతి రాయ్ కుటుంబాన్ని భూమి, ఆ భూమికి సంబంధించిన సుగుణాదేవి రితేష్ రెడ్డి మరి అదేవిధంగా రితేష్ రెడ్డి తమ్ముడు రోహిత్ రెడ్డి తమ్ముని
ఈ అమ్మని తీసుకొని వచ్చి ఇక వీళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిను. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మీ తమ్ముడు మీ అన్న గడ్డం ప్రసాద్ కుమార్ మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినాక ఈ భూమిని మళ్ళా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేపించి ఆ భూమిని మళ్ళా నుంచి తీస్తాం మేము అని చెప్పేసి ఎందుకు చెప్తున్నా అంటే మీ తండకు పాతకాలంలో చాలా చెడ్డ పేరుండే. మీ తండలోకి వచ్చినాక మెల్లమెల్లగా మీ తండల చదువుకునే పిల్లలు ఎక్కువైపోయి మెల్లమెల్లగా అవన్నీ మారిపోయి పరిస్థితులు మారిపోయినాయి. కానీ ఇప్పటికి కూడా మీరు ఇంకా కొద్దిగా దీనిలో పట్టే ఉన్నారు. పైసలకు మోసపోతున్నారు, తాగుడుకు మోసపోతున్నారు. మీకు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మేదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం ఖాయమని కొల్చారం మండలం యూత్ అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు అన్నారు. కొల్చారం మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి మద్దతుగా వారి కుటుంబ సభ్యులు కీర్తిరెడ్డి, రుత్వికారెడ్డిలు మండలంలోని రాంపూర్, కిష్టాపూర్ గ్రామాలలో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మండల యూత్ అధ్యక్షులు సంతోషరావు, సర్పంచ్ గోదావరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సునీతారెడ్డి భారీ మెజారిటీతో గెలిపిస్తామని, గ్రామ గ్రామాన ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. చాలా ఘనంగా ఉన్నాయి, మరి రెండు సార్లే కాదు మేము మూడోసారి కూడా కారు గుర్తుంకే వేస్తాం, మరి కేసీఆర్ నే గెలిపిస్తాం, మా సునీతమ్మనే గెలిపిస్తాం అని చెప్పి కూడా ఇంటింటికి పోతే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. మరి గతంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు 200 పింఛన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2000 చేయడం జరిగింది. అదేవిధంగా 2000 పింఛన్ని ఇప్పుడు మూడోసారి గెలిపిస్తే 5000 రూపాయలకు పెంచుతామని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేనిఫెస్టోలో మరి రేపు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సన్న బియ్యం ఇవ్వడము, మరి వేరే ఇంకా గృహలక్ష్మి పథకాలు, రకరకాల స్కీములు గౌరవ ముఖ్యమంత్రి గారితోనే సాధ్యమవుతాయి. మరి ఎవరితోని కూడా కావు, ఎవరు వచ్చినా మేము ఓటు వేయము, కేసీఆర్కే వేస్తామని చెప్పి కూడా ఇంటింటి ప్రచారంలో కిష్టాపూర్లో ఘనంగా యువకులు కానీ మా అవతాతలు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. మరి మూడోసారి కూడా మా వాకిటి సుంతలక్ష్మణరెడ్డి మేడం గారు, సుంతమ్మను, మదన్ రెడ్డి గారి మద్దతుతోని తప్పకుండా భారీ మెజార్టీ గెలిపిస్తామని చెప్పి కూడా స్థానిక సర్పంచ్ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా తెలియజేస్తూ ఈ ప్రచారాన్ని మరి మునుముందు ఇంకా అన్ని గ్రామాలలో ప్రతిష్టంగా తీసుకొని ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో కమ్యూనిటీ పీపుల్ పై అవగాహన, అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కలెక్టర్ బదావత్ సంతోష్. చిన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. బాల్కసుమన్ ఇసుక తందా చేసి 1000 కోట్లు సంపాదించాడన్న గడ్డం వివేక్ వెంకట స్వామి. నిజాయితీని చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు, బస్సులో మర్చిపోయిన బంగారం బాధితులకు అప్పగింత. మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న ప్రేమ్ సాగర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.